మహాగణాధిపతయన్నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ ఏడు రోజులు కూడా ఈ వారం గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి ఏ ఏ రాసుల నుంచి ఏ ఏ కారకత్వం పొందినటువంటి గ్రహం ఎలా మారుతుంది అనే విషయం తెలుసుకుంటూ మనం ఈ వార ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహు యొక్క సంచారం జరగనుంది ఎప్పటి నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి మారుతున్నాడు మేషరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు వృషభంలో ఉంటాడు అలాగే రాహు వృషభంలోని కేతు వృచ్చికంలో ఉన్నారు బట్ పద్నాలుగు పదమూడు పద్నాలుగు తేదీల నుంచి మారుతారు వాళ్ళు అలాగే వాక్కి కారకుడు కమ్యూనికేషన్స్కి కారకుడు అయినటువంటి బుధుడు మేషరాశిలో ఉన్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే రవి ఆత్మకారకుడు రవి మీనంలో ఉంటూ పద్నాలుగవ తేదీ నుంచి మేషంలోకి మారుతున్నాడు అంటే ఇద్దరు ఒకటేసారి మేషంలోకి రాహుల్ ఇద్దరు వచ్చి కలుస్తున్నారు ఇది అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ కుజుడు గురువు శుక్రుడు కుంభంలో ఉన్నారు కానీ ఈ గురువు మీకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా ఈ యొక్క మేనంలోకి పద్నాలుగో తేదీని కూడా మారుతున్నాడు పదమూడు నైట్ సంథింగ్ అలాగే శని భగవానుడు మకరంలోని చంద్రుడు ఈ వారంలో మనకు చూసుకున్నట్లయితే కర్కాటకం నుంచి కన్యా రాశి వారికి ఈ వారం రోజులు సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశిలో శని యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు ఈ పదమూడవ తేదీ తర్వాత నుంచి తెలియని ఒక బద్ధకం కావచ్చు కొన్ని కొన్ని వర్క్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం కావచ్చు ఇటువంటివి చేస్తూ ఉంటారు వీటి మూలంగా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు వారంలో వారంలో ప్రధానంగా రావాల్సినటువంటి ధనము కొంత ఒత్తిడిగా వస్తుంది అందులో ఇటువంటి సందేహం లేదు అలాగే మీ పార్ట్నర్స్ నుంచి కొంతవరకు ధనయోగం ఉంది మరియు యాన్స్టస్ ప్రాపర్టీస్ మూలంగా కూడా కొంతవరకు లబ్ధి అనేటువంటిది కనిపిస్తుంది స్పష్టంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క వారంలో సహోదర వర్గం నుంచి అందులో ముఖ్యంగా మీ యొక్క సహోదరులో పెద్దవారి నుంచి కొంత ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఈ వారంలో ఈ భూముల మీద కానీ మన చూడండి బంగారం మీద కానీ విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేనట్లయితే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి విద్యా అభ్యసించడం కానీ ఇటువంటివి చేయడం ద్వారా లబ్ధి పొందుతారు అయితే ఇక్కడ ఫోర్త్ హౌస్ అంటే భావంలో ఎప్పుడైతే బుద్ధుడు ఉన్నాడో కొంత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవ్వడము అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచో నాకు రుణాలు లభించాలి లోన్స్ కోసం ట్రై చేస్తున్నాను అనుకునేటువంటి వారికి ఈ వారంలో మీకు ఒకటికి నాలుగు లోన్స్ వచ్చే వచ్చి పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేసే మీకు ఈ వారంలో పద్నాలుగవ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే చూసుకున్నట్లయితే మకరం వారు ప్రధానంగా ఇక్కడ కొన్ని కొన్ని అంటే మీ యొక్క మీరు చేసేటువంటి ఉద్యోగంలో పై అధికారుల యొక్క ఒత్తిడి మూలంగా పదమూడవ తేదీ లోపల కొంచెం కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు మారుదామా అనేటువంటి ఆలోచనలో ఉంటారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యాన్స్టస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినవి పదమూడు పద్నాలుగు తేదీల తర్వాత నుంచి మీ తండ్రి గారికి రావాల్సిన ఆస్తి సంబంధించినవి కొంతవరకు పాజిటివ్గా వస్తాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు లేనట్లయితే మీరు ఏదైనా ఆన్లైన్లో గనక ఈ వారంలో ఏదైనా బిజినెస్ కనుక ప్రారంభించినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తద్వారా మీరు కొన్ని లాభాలు పొందుతారు అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో పద్నాలుగో తేదీ తర్వాత కొన్ని చూడండి ఒక్కోసారి ఇది వదిలేద్దామని సడన్గా వదిలేస్తుంటుంది అసలు అంటే ఏంటి రీజన్స్ ఎప్పుడో ఎక్కడో ఫ్రస్ట్రేషన్ అయినటువంటిది ఇక్కడ వచ్చిన చిన్న ఫ్రస్ట్రేషన్తో వదిలేస్తారు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది అసలు అంత పెద్ద పెద్ద కూడా ఎదుర్కొన్నావు ఈ చిన్న విషయంలో ఎందుకు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు అనేటువంటిది మీరు చూడడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ వారంలో ఏంటంటే ముఖ్యంగా వ్యాపారం చేసే మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా లాభాలు అనేటువంటి సందేహం లేదు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా యోగిస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అందులో ముఖ్యంగా సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అనేటువంటి మంత్ర జపం చేయండి అది మరింత ధనయోగాన్ని ఇస్తుంది మీకు మనం ఇప్పటి వరకు ఏవైతే వార ఫలాలు చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మీ జన్మజాతక ఫలితాలు అది ఎలా చూసుకోవాలి మీరు ఏ సమయంలో అయితే జన్మించారో ఆ సమయాన్ని మీరు పుట్టినటువంటి తేదీని నెల సంవత్సరము వీటిని తీసుకొని చక్రం నిర్మాణం చేసినట్లయితే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుస్తుంది ఆ లగ్నాన్ని బట్టి ఆ లగ్నం నుంచి నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కౌంటింగ్ చేసుకోవాలి అంటే ఏంటి మీ వృత్తికి మీ వృత్తికి కారకుడు ఎలా ఉన్నాడు మీ ధనానికి కారకుడు ఎలా ఉన్నాడు ఏ వైపు మీరు ప్రయత్నం చేస్తే మీ యొక్క ధనయోగాలు చక్కగా ఉంటాయి ఎవరితో మీకు ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా ఎటువంటి బిజినెసెస్ చేసే చేయడం ద్వారా మీకు లాభాలు ఉంటాయి అసలు నిజంగానే బిజినెస్ మూలంగా మీకు లాభాలు ఉన్నాయా లేవా గృహం కొనుగోలు చేసుకోవాలంటే ఏ దిశ గృహం కొనుగోలు చేస్తే మీ పేరు రీత్యా మీ గృహస్థరీత్యా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ బుక్తి ఉంటాయి కదా మహాదశ భుక్తి అంతర్నాథులు వీళ్ళు ఎటువంటి కండిషన్లో ఉంటూ ఎటువంటి వాటికి మీకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే రుణాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అసలు ఎలా ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి మీ జీవితంలో మీ యొక్క జాతక చక్రంలో లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క స్థితి ఏమిటి పాపకత్తెర్లో ఉన్నాయా శుభకత్తిరలో ఉన్నాయా లేనట్లయితే నీచభంగ రాజయోగం విపరీత రాజ్యోగం విదేశీ యోగాలు ఇలా రకరకాల యోగాలు రకరకాల కాంబినేషన్స్లో ఉంటాయి ప్లానెట్స్ ఎప్పుడు కూడా వాటిని మీరు ముందుగా గుర్తించాలి అంటే గోచారం కంటే మీరు ముఖ్యం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ ప్రయత్నాలే మీరు అయితే మరి మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఏమిటది అంటే మరి ఇంత ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారండి మీరు అని ఇక్కడ ఎప్పుడూ కూడా రెండు రకాలుగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అది ఎలాగా అంటే మీరు మీ యొక్క ఆలోచనలు మీరు మీ ప్రయత్నాలు ఒక ఎత్తే అయితే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ కూడా మీకు సంబంధం లేకుండా బయట వాతావరణం ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఉన్న ప్రదేశం నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే అక్కడ నుంచి వెళ్ళడానికి మీకు రోడ్డు కనుక ఖాళీగా ఉందనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతారు ట్రాఫిక్ జామ్ ఉంది బాగా మీరెంత ఆరోగ్యంగా ఉన్నా మీకు మంచి కోటి రూపాయల కారు ఉన్నా మీరెంత ఉత్సాహంగా ఉన్నా ట్రాఫిక్ జామ్ అయితే ఇరుక్కుపోతారు కానీ అలా కాకుండా మీరు కనుక ఫోన్లో నేను ఫలానా లొకేషన్కి వెళ్ళాలి ఏ రోడ్ క్లియర్గా అన్న దాన్ని అడిగితే అది ఏ రోడ్లో వెళ్తే మీరు అరగంటలో చేరుకుంటారా లేకపోతే అంటే యాక్చువల్గా ఒక అరగంట సేపు రోడ్ అనుకోండి వెళ్ళగలుగుతారు అక్కడికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే గోచారం అనేటువంటిది ఏంటంటే ప్రస్తుతం బయట కాలం ఎలా ఉంది నువ్వు చేసే ప్రయత్నం ఏ రకంగా నువ్వు ట్రై చేస్తే నువ్వు దాన్ని డెస్టినేషన్ నువ్వు చేరుకుంటావు ఇది మీకు తెలియజేసేది జ్యోతిష్ శాస్త్రం ఈ బయట కాలాన్ని అనుగుణంగా మనం ఎలా నడుచుకుంటున్నామో బయట ఉన్న ట్రాఫిక్ని బట్టో లేనట్లయితే వర్షం పడుతుండవు గొడిగేసుకుని వెళ్ళడమో లేనట్లయితే ఈ రోడ్డంతా ఇక్కడ తవ్వేశారు ఈ రోడ్లో వెళ్తే మనం ముందుకు వెళ్ళలేము మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుందని మనం ఎలా అయితే ముందుగా తెలుసుకుని మరొక రూట్లో వెళ్ళి మన యొక్క డెస్టినేషన్ ఎలా అయితే చేరుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా మనకి గోచారం కూడా అలాగే చెప్తుంది అందుకే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం వార ఫలితాలు మాస ఫలితాలు పక్ష ఫలితాలు సంవత్సర ఫలితాలు దిన ఫలితాలు కూడా ఆఖరికి కాబట్టి గోచార ఫలితాలు ఈజ్ మనకి చూపించేటువంటి రోడ్ అని రూట్ అనుకుంటే ఎలా వెళ్ళాలి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి మన జన్మజాతకం ఈజ్ మన కర్మ నువ్వు ఎటువంటి యోగంతో జన్మించావు అవ్వబోతున్నావు నువ్వు ఏ రకంగా ట్రై చేస్తున్నా ఏమవుతావు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేది మీ యొక్క జన్మజాతకం కాబట్టి మీ జన్మజాతకాన్ని తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఏ రూట్లో వెళ్తే మీరు బాగుపడతారు అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తుంది ఒక స్పష్ట స్పష్టతమైనటువంటి ఒక రూట్ని చూపిస్తుంది మీ జన్మజాతకం కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాలు మరియు లలిత అంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత నమ